Subscribe to Color Frames. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కెరీర్లో 2007 T20 వరల్డ్ కప్తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించి ఐసీసీ 3 మేజర్ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్గా నిలిచాడు. ధోని 2004 బంగ్లాదేశ్తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయగా 2005 దాయాది పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సిరీస్ వైజాగ్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో 123 బంతుల్లో 148 పరుగులతో దుమ్మురేపాడు. ఇక ఆ తర్వాత ధోని ఎప్పుడు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో 145 బంతుల్లో 183 పరుగులు చేసిన ధోని క్రికెట్ చరిత్రలోనే ఓ కొత్త అధ్యాయానికి తెరలేపాడు. సరిగ్గా 17 క్రితం ఇదే రోజు అంటే అక్టోబర్ 31, 2005 శ్రీలంకపై 145 బంతుల్లో 15 ఫోర్లు 10 సిక్సర్లతో 183 పరుగులు చేసి తన పవరింటో చాటి చెప్పాడు. 7 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన 3rd వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ సచిన్ టెండూల్కర్ త్వరగానే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మాసిన ప్యాళ్లు కట్టుకుని జులపాల జుట్టుతో క్రీజ్ లోకి వచ్చిన ధోని సెహ్వాగ్ తో కలిసి శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఎడాపెడా 4లు 6లు బాధతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మ్యాచ్ లో 183 పరుగులు చేసిన ఎంఎస్ ధోని వీరేంద్ర సెహ్వాగ్ తో కలిసి 92 పరుగులు, రాహుల్ ద్రావిడ్ తో కలిసి 86 పరుగులు, యువరాజ్ సింగ్ తో కలిసి 65 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ధోని విధ్వంసంతో ఆ మ్యాచ్ లో టీమిండియా మరో 23 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇక ఆనాటి మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్న ధోనిని గుర్తు చేస్తూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.